మా, ఈరోజు నాకు మందు కొట్టాలనిపిస్తుంది. ఈరోజు అనిపించడం ఏట్రా, రోజు నువ్వు చేసే పని అదే కదా. ఏ, ఈ మధ్యన ఏమైనా మహాత్ముడు అయిపోయింది? ఇప్పటిదాకా నీకు తెలియకుండా చాటుగా మందు కొట్టాను. ఈరోజు నీకు చెప్పి నీ ముందే కొట్టాలనుకుంటున్నాను. అంత బాధ ఏమొచ్చిందిరా? పాపం రాంగోట గారి అమ్మాయి నిశ్చితార్థం ఎలా అయిపోయింది బా. సింహం లాంటి మనిషి కుదేలు అయిపోయాడు. అందుకు నీకెందుకురా బాధ? కొడితే రామకోటయ్య మందు కొట్టాలి. ఆయనకి మందు పడదు, రాజకీయాలు పడవు. బంగారం నాటి సంబంధం చూస్తానంటే నన్ను లెక్క చేయలేదు. ఇప్పుడు ఏమైందిరా, ఆయనకి రాజకీయాలు వద్దు. ఇప్పుడు రామకోట ఇంట్లోనే అన్ని రాజకీయాలు కదరా. నాకు పూర్తిగా అర్థం కాలేదు బా. ఈ మేనల్లుడు మధ్యలో వచ్చాడు అనుకుంటే అసలు షాక్ వేరేగా ఉందిరా. నా పెద్ద కొడుకని ఒకని పరిచయం చేశాడు అంటే ఇప్పుడు దాకా ఒడిసలేలో ఎవరికీ తెలియకుండా తన ఇంటి గుట్టు దాచాడు అన్నమాట. కథంతా బుచ్చిరెడ్డి బాలులో ఉందిరా. ఇప్పుడు దాన్ని మనం తవ్వి బయట తీయాలరా. అయితే ఇప్పుడు నేను ముందు వ్యాపారం మానేసి నా పనిలో ఉండమంటావు బా? నీకు వెంకయ్య గారికి అంత లేదురా, మీ ఇద్దరికి ఇప్పుడు చనిపెట్టింది. అల్లుడు అంత మాట అనకబా. వెంకయ్య బాబు మొదలని నిశ్చితార్థం ఆగిపోయింది. ఆ శనేదో అల్లుడు ఫ్రెండ్ది. మనోడు ఈ మధ్య తిరిగాడు కదరా గుళ్ళు గోపురాలు అంటూ, ఇంక వాడు మొదలు పెడతాడు. సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేదు బూడిదే కదరా. వాళ్ళు సన్నాసులు బా, నేను సంసారం కావాలనుకుంటున్నాను. వాళ్ళతో నన్ను పోల్చు మాక. సర్లేరా, నేను పోలిస్తే ఆగుద్దా. ఇప్పుడు ఏమైంది, ఇలా జరుగుద్దని రామకోట మాత్రం అనుకున్నాడా? నెల్లూరులో మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. రెండు రోజుల్లో రామకోట చరిత్ర మొత్తం మన ముందు ఉంటుంది. ఇక నీ సర్పంచ్ పదవికి ఒడిసిలో ఎదురులేదు బా. ఓడి సర్పంచ్ పదవి ఎవడకు కావాలరా? ఎదురుగా బంగారులాడు కొండ పెట్టుకుని అసలు ఇదంతా మన మంచి కోసం వచ్చింది. ఇప్పుడు అదను చూసి రామకోటని కొడతాను చూడు, అప్పుడు గిలగిలగిలలాడితే మన కాళ్ళ ముందు పడతాడు. అంతే అంటా బా? అంతేనా కాదో, ముందు ముందు నువ్వే చూద్ది. కానీ ఈరోజు రామకోట ఇంట్లో జరిగింది మాత్రం బయట తెలియకూడదు రాయ్. అందుకే కొద్ది రోజులు నువ్వు శాంతం మందు మానేయడం మంచిది. అదేడు బా, నువ్వు రివర్సల్లో వచ్చు. మీరు ఎదుటోళ్ళు చూసుకోవడం నేర్చుకోరేట్రా. రామకోట మేనల్లుడికి మందు ప్యాకెట్ అలవాటు ఉండబట్టే కదా నాశనం అయిపోయాడు. బంగారం నాటి పిల్ల, వజ్రాలు పండే పొలం, అన్నీ వదులుకున్నాడు రా. ఇప్పుడు మనం వెంకయ్య గారికి రెండో పిల్లలు అడగడానికి దారి చేసుకోవాలరా. దాంతోపాటు నీకు నెల్లూరు సంబంధం చూస్తాలే. నిజమేనా బా? నేను కొన్ని చెప్పి చేస్తాను రా, కొన్ని చెప్పకుండా చేస్తాను. ఈ మ్యాటర్ ఇంతతో డాప్ చేసి నీ వ్యాపారానికి వెళ్ళిపో, వెళ్ళి చూసుకో. హలో, నేను అంకేన్ రా, శేషుబాబు అని. నెల్లూరులో ఎవడో ఉన్నాడు కదరా, వాడి కోసం కొంచెం డీటెయిల్స్ అన్ని తీసుకో. మనిషివా పశువా? అమ్మమ్మ కేసు చూస్తావేంట్రా? నిన్ను బ్యాక్ అవడమందా మందు తాగమందా?
బేలు లక్షలు బాకీ చేయమందా? ఎవడప్ప సొమ్ముందని ఎన్ని బాకీలు చేశారా? నువ్వు నయ్య పైస సంపాదించో గాని ఖర్చులు పెడతావు, పరాయి వాళ్ళ సంపాదన ఖర్చు పెట్టడానికి కాస్త సిగ్గు, ఏదో ఒక మూల కాస్త అభిమానం ఉండదా? చీవునెత్తులు ఉండవా? ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు? అమ్మమ్మ, ముందు నుంచి వీడికి నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నాను. రాత్రులు కబ్బులు పడి ఏడుస్తుంటే నేనెళ్ళి తీసుకొచ్చాను, అప్పటికి జ్ఞానం రాలేదు. అసలు నీకు ఇన్ని బాకీలు ఉన్నాయని మాకు ముందే ఎందుకు చెప్పలేదురా? నిన్నే అడుగుతుంది. ఇంకేం మాట్లాడతాడు శేషు? మరి నీ మొక్కడానికి పెళ్ళెందుకురా? రెండెకరాలు అమ్ముకుని ఆ క్లబ్లో ఉండిపోవాల్సింది. ఎంతమందిని బాధ పెట్టావు చివరికి వాళ్ళ ముందు. ఇప్పుడు దాకా ఏ రోజు తలదించుకొని నన్ను వాళ్ళందరి ముందు తలదించుకునేలా చేశావు, నన్ను నేరస్తం చేశావురా? ఏమండి, నువ్వు నోర్మల్? ఇందులో నీకు సంబంధం లేదు. ఇంత చేసి మాట్లాడి వెంట్రా, చెట్టులో నిలబడతావా? నిన్ను అక్కడ అడ్డంగా నరికి పోగులు పెట్టాలనుకున్నాను. అసలు నిన్ను శేషుబాబు, వాణ్ణి కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే. జరిగిన అవమానం ఎలాగూ జరిగింది, ఇప్పుడు ఎన్ననుకున్న లాభం లేదు. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. నా కోసం నువ్వు ఇష్టం లేని పని చేశావు, అది నిలుపుకోవటం వీడికి చేత కాలేదు. ఈ తప్పుకు నన్ను క్షమించు శేషుబాబు. ఇందులో నువ్వు చేసింది ఏముందమ్మమ్మా? అంతా చేసింది వీడు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, వీడు నా స్నేహితుడు అనుకున్నాను, అందుకే నేను అక్కడ మాట్లాడలేదు. వాళ్ళ ముందు వీడిని ఒక్క మాట అన్నా నన్ను నేను అనుకున్నట్టు అవుతుందని. వాడు నా మనవుడుగా పుట్టాడు, నేనే జన్మలో ఏ పాపం చేశానో అందుకే ఇప్పుడు ఈ రూపంలో అనుభవిస్తున్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక వాడి గురించి పట్టించుకోమని నేను నిన్ను అడగను. ఎందుకురా పుట్టావు? ఏ నాయనమ్మైనా మనవడు ఓ 100 రూపాయలు ఇస్తే సంతోషపడుతుందిరా? బాగా చదువుకున్నా, బాగా డబ్బు సంపాదించినా పొంగిపోతుందిరా? నేను నా మెళ్ళో బంగారాన్ని ముని మనవడుకో మనవరాలకో ఇద్దామనుకున్నాను. దోపిడీ చేసావు కదరా, నీలో దోపిడీ చేసావు కదరా. నిన్ను శేషు కొట్టడం ఒకటే తక్కువ, అయినా నీకు పోషణ లేదు. నువ్వింత మొదలష్ట పుట్టక పుట్టినందుకు నేను సిగ్గుతో చస్తున్నాను. పో, గదిలోకి పోయి తీరిగ్గా ఏడు. ఎవడప్ప సొమ్ముందని ఎన్ని బాకీలు చేశావురా? పరాయి వాళ్ళ సంపాదన ఖర్చు పెట్టడానికి కాస్త సిగ్గు, ఏదో ఒక మూల కాస్త అభిమానం ఉండదా?
ఏంటో సత్య, అసలు నేను ఈ ఇంట్లోకి ఏ ముహూర్తంలో అడుగుపెట్టానో గాని నేను చేయలేని పని ఒకటే, మీ అన్నయ్యని నాన్నని కలపలేకపోవటం. ఇందులో నా పొరపాటు లేదు. నాకు సంబంధం లేని విషయాల్లో నేను తప్పు చేసిన దానిలా మిగులుతున్నాను. నువ్వు తప్పు చేశావని ఎవరన్నారు? అయినా ఇప్పుడేమైందని? నీకు పెద్దమ్మ గురించి తెలీదు, మళ్ళీ గొడవలు జరుగుతాయి. గొడవలెందుకు? అమ్మమ్మే ఈ పెళ్ళి వద్దంది, నాన్న కూడా అన్నేని నిర్ణయం తీసుకోమన్నారు, వాళ్లే వెళ్ళిపోయారు. అందుకే చెప్తున్నాను, ఇప్పటికి అన్నయ్య కాస్త మారాడు, నాన్నతో మాట్లాడుతున్నాడనుకుంటే ఇలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నెన్ని కల్పిస్తుందో, మనం రాజీపడి నీ మనసు సరిపెట్టుకుని పనిచేస్తే బూడిదిలో పోసినట్టయింది. నువ్వా విషయం గురించి బాధపడద్దు, భయపడద్దు. వదినా అన్నయ్య మాత్రం బాధపడ్డారేమో అనిపించింది. ఇప్పుడు నన్నేదో అంటారని భయం కాదు, ఇన్ని సంవత్సరాలు నేను భరించలేదా? ఇప్పుడు మీ నాన్న గురించే నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొదటికొచ్చిందని బాధపడతారు, బయటికి చెప్పరు. నాన్నతో మాట్లాడదాం, మనం వాళ్ళని వదులుకోం. పెళ్ళవ్వకపోయినా పాత బంధుత్వాలున్నాయి రామ్మా. సత్య, జరిగిందానికి నువ్వు బాధపడద్దు, ఈ పెళ్లి జరగకపోవడమే మంచిదైంది. ఏ ఆడపిల్లకైనా నిశ్చితార్థం రోజున ఇలా జరగటం బాధగానే ఉంటుంది. అందులోనూ నువ్వు ఎంత ఇష్టమని చెప్పినా మన ఇంటి కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నావేమో అని నా మనసులో పీకుతూనే ఉంది. అలా అని కాదనలేను, చూస్తూ భరించలేను. చాలా చిత్రమైన పరిస్థితుల్లో పడ్డాను. ఇన్ని సంవత్సరాలుగా ఇంత ప్రేమగా పెంచుకున్న ఈ బంగారు తల్లిని మళ్ళీ అక్కడికి పంపిస్తానేమో అనని బుచ్చిబాబుకి ఎలాంటి అలవాట్లు లేకుండా నిన్ను బాగా చూసుకుంటే పర్వాలేదు. ఏమైనా అంతా మన మంచిగా జరిగిందనుకోమ్మా. ఓ పని చేద్దాం సత్య, 4 రోజులు నువ్వు ఎక్కడికైనా వెళ్ళరా, ముందు జరిగింది మర్చిపోతాం. ఇది బాగుంది నాన్న, అందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం. నువ్వెందుకు? నీ కాలేజ్ ఉంది, అది మాన అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. అలా కాదురా, నా మాట విను, నువ్వు అమ్మ కలిసి హైదరాబాద్ వెళ్ళండి, నేను కాలేజీ వాళ్ళతో మాట్లాడతాను, గెస్ట్ హౌస్ ఇస్తారు, రాజాతో ఉండొచ్చు. అసలు అందరికంటే రాజా ఎక్కువ బాధపడ్డాడు, స్నేహితుల్ని తీసుకొచ్చాడు. వాళ్ల ముందు అక్కకి ఇలా జరిగేసరికి వాడి మొహం చిన్నబోయింది, దిగులు పెట్టుకునుంటాడు. ముందు రాజాకి నచ్చ చెప్పాలి. ఇక్కడేం జరుగుతోందో, మనం అందరం ఎంత బాధపడుతున్నామో అని ఆలోచిస్తూ ఉంటాడు. మీరు రండి, వెళ్దాం. అంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలా? నాకు పనులున్నాయి సులోచన, మీతో రావటం కుదరదు.
వీణా, మనిద్దరం ఇక్కడే ఉంటున్నాం. ఏం పనులండి అవి? ఇప్పుడు దాకా ఆగాను. ఇప్పుడు వెంటనే సచ్చికి మంచి సంబంధం చూడాలి. అదే పెద్ద పని. మీ ఇద్దరు వెళ్ళండి, రాజా కోసం, మీకోసం కూడా. నాన్నా, బాధ్యత కలవాళ్ళం మనమిద్దరమే కదా, అక్కకి మనమే మంచి సంబంధం చూద్దాం. ఏంటి సుమతి, ఏమన్నా మాట్లాడాలా? కనీసం ఆ మాట అన్నందుకు సంతోషం. ఏంటి రోజు కొత్తగా? లేకపోతే ఏంటండి, ఎప్పుడూ మీ బిజినెస్ తప్ప ఇంటి విషయాలు పట్టించుకుంటున్నారా? రేపటినుంచి భాస్కర్ కూడా ఉండడు, సూడాన్ పంపిస్తున్నారు. నేను పంపించడమేంటి? వాడు వెళ్తున్నాడు, అదంతా వాడి సొంత వ్యాపారం. అదే అంటున్నాను, సొంత వ్యాపారంతో పాటు సొంత పెళ్లి కూడా చేసుకొస్తాడు. సూడాన్ పిల్లను, జపాన్ పిల్లను. ఈ కాలం పిల్లల్ని నమ్మడానికి లేదు. ముందు భాస్కర్ పెళ్లి చేసిన తర్వాత అప్పుడు పంపండి ఏ దేశమైనా. భాస్కర్, నీ గురించే మాట్లాడుకుంటున్నా. ఏ విషయం రెడి? నువ్వు సూడాన్ వెళ్లే ముందు పెళ్లి చేసి పంపించాలని మీ అమ్మంటుంది. నేనక్కడ ఎవరన్నా చేసుకొస్తానని భయపడుతున్నావా? అయినా నాకిప్పుడే పెళ్ళండి. నీది చిన్న వయసేం కాదు. నేను వయసు గురించి మాట్లాడలేదు, ముందు చెల్లి పెళ్లి కావాలి. వేదకి సంబంధం చూస్తున్నాను భాస్కర్, పనిలో పని నీకూడా సంబంధం చూస్తాం. అయినా దేశం కాని దేశం వెళ్తున్నా, పెళ్లి చేసుకుని కోడల్ని నీతో పాటు తీసుకువెళ్తే నీకు తోడుగా ఉంటుంది. లేదమ్మా, ముందు నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి, అప్పటిదాకా నేను పెళ్లి చేసుకోను. అంటే ఎన్ని సంవత్సరాలు ఆగుతానంటావు? మినిమం 1 ఇయర్. నువ్వేంటి డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు, ఏం జరిగింది? ఏం జరగలేదు నానా, కాస్త వర్క్ ఎక్కువైంది. అందుకే చెప్తున్నాను, అలసిపోయి ఇంటికి వస్తే ఇక్కడ మేమున్నాం, అక్కడ ఒక్కడవే ఉంటావు, అందుకే పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. అమ్మా, నువ్వు పెళ్లి టాపిక్ వదిలిపెట్టవా? లేదురా, నువ్వు ఔషధ మొక్కలు, సూడాన్లు, సక్సెస్లు అంటే నాకు భయంగా ఉంది. నువ్వు సంవత్సరం తర్వాత చేసుకో, మేం కాదనం. ముందైతే అమ్మాయిని చూసి ఖాయం అనుకుందాం, మేము అలాంటి సంబంధం చూస్తాం. లేదంటే నువ్వైనా చూసుకొని చెప్పు. నేను అమ్మాయిని చూడనమ్మా. ఎవడప్ప సొమ్ముందని ఎన్ని బాకీలు చేశావరా? నువ్వు నయ్యా పైసా సంపాదించు, కానీ ఖర్చులు పెడతావు.